Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సత్తా చూపుతున్న కేశినేని నాని వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో కల్లోలం చోటు చేసుకుంటోంది. పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఆ పార్టీకి ప్రతికూలంగా తయారవుతున్నాయి. టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ధోరణి సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. బుధవారం సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాల పర్వం ఆయనతో ఆగట్లేదు. చెప్పినట్లుగానే ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయించే పనిలో పడ్డారు. ఇదివరకే విజయవాడకు చెందిన టీడీపీ యువ నాయకురాలు ఆయన కూతురు కేశినేని శ్వేత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక తాజాగా టీడీపీకి చెందిన మరో సీనియర్ నాయకుడు పార్టీని వీడారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తన భార్యతో సహా ఆ నేత వైసీపీ తెద్దని పుచ్చుకున్నారు. ఆయనే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్. తన భార్య కృష్ణా జిల్లా మాజీ చైర్పర్సన్ సుధారాణితో కలిసి టీడీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం కొద్ది రోజులుగా జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా సాగుతోంది. దీనికి అనుగుణంగా ఆయన కొద్దిసేపటి కిందట క్యాంపు కార్యాలయంలో జగన్ను కలిశారు. ఆయన చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకున్నారు. స్వామిదాస్కు కేశినేని నానికి ప్రధాన అనుచరుడిగా పేరుంది. 1994-99 ఎన్నికల్లో ఆయన వరుసగా టీడీపీ అభ్యర్థిగా తిరువూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004-2009-2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. టీడీపీ నుంచి మాజీ మంత్రి కేఎస్ జవహర్ పోటీ చేసినా రిజల్ట్ మాత్రం మారలేదు. నల్లగట్ల స్వామిదాస్తో పాటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన మరికొందరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు పార్టీ ఫిరాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. నూజివీడుకు చెందిన టీడీపీ సీనియర్ నేత ముద్రపోయిన వెంకటేశ్వరరావు త్వరలో వైసీపీలో చేరొచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.